హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటిలాగానే. బట్ ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట. అంటే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అండి. మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక వీడియోని పాజిటివ్ వేలో చూస్తే అది మనకు పాజిటివ్గానే కనిపిస్తుంది. మైండ్లో నెగిటివ్ థాట్స్ పెట్టుకొని చూసారంటే మనం మంచిగా చూడాల్సింది కూడా అది మనకి చెడుగానే కనిపిస్తుంది అనమాట. ఏదైనా కూడాను మన మైండ్ పైన, మన హార్ట్ పైన ఆధారపడి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది, పక్కాగా చెప్తున్నాను. బట్ ఎందుకు అంటే చాలామందికి ఐ థింక్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది ఒక కరెక్టే అయినా కూడాను వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్గా ఉందనుకోండి, చెప్పే ప్రతి ఒక్క మాట వాళ్ళు నెగిటివ్గానే కనిపిస్తుంది, అని చెప్పే ప్రతి మాట నెగిటివ్గానే వినిపిస్తుంది అనమాట. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు అంటే సో కొన్ని కొన్ని ఛానల్స్కి మన ఛానల్స్కి చాలా 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 డిఫరెన్స్ ఉంది అనమాట. ఎందుకంటే నేను ఏది కూడాను నార్మల్గా న్యాచురల్గానే మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడ 1% కూడా వల్గారిటీ ఉండదు అనమాట మన ఛానల్లో. మీరు నా టాకింగ్ స్టైల్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ మరీ అంత వల్గర్ థంబ్నైల్స్ కూడా నేను అస్సలు యాడ్ చేయను. పర్టికులర్గా మంచి వ్యూస్ రావచ్చేమో కానీ, బట్ నాకంటూ కొన్ని పర్సనల్గా కొన్ని ఉంటాయి కదా, సో కొన్ని కొన్ని నాకు నచ్చకపోవచ్చు. సో నేను ఆ వేలో వెళ్తూ ఉంటాను అనమాట. బట్ కొంతమంది చెప్తూ ఉంటారు, ఐ థింక్ నా కామెంట్స్లో కొంతమంది చెప్తుంటారు, మీరు ఇంకొంచెం గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడవచ్చు కదా, మీకు వ్యూస్ బాగుంటాయి, సో యాక్చువల్లీ అని ఇలా కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, పర్లేదు, తప్పని నేను చెప్పట్లేదు. కానీ బట్ నాకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని కండిషన్స్, అలాగే పర్సనల్గా కూడా నాకు ఇలానే ఉండాలి అని ఒక థాట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి. సో నేను ఖచ్చితంగా నా వీడియోస్ ఇలానే ఉంటాయి అనమాట. మన ఛానల్లో ఎక్కువ లవ్ సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే కపుల్ రిలేషన్స్ కావచ్చు, హెల్త్, బ్యూటీ, ఫ్యాషన్, మొత్తం అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి అనమాట. సో మీకు ఎలాంటి అంటే లైఫ్లో చాలామందికి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని కూడా, అసలు ఆ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాయి, వచ్చిన డిస్టర్బెన్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని చాలా మంచి టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. వాచ్ చేసేసేయండి. బట్ ఇప్పుడు నేను చాలా మాట్లాడాను, కాకపోతే అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు టాపిక్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియో చూస్తే, వీడియో చూసిన తర్వాత స్టార్టింగ్లోనే మీరు లైక్ కూడా చేయొద్దు, ఎండింగ్లోనే లైక్ చేసేసేయండి, మీకు నచ్చితే మాత్రమే అనమాట. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఫిజికల్గా ఒక అవకాశం ఇచ్చింది అంటే తను ఎలాంటిది, ఇలాంటి డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది అనమాట. పర్టికులర్గా ఏంటంటే చాలామంది అమ్మాయిలు చాలా రకాలుగా ఉంటారు అనమాట. ఒక్క మాటలో చెప్తే ఒక అమ్మాయి ఉన్నట్టు ఒక అమ్మాయి ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కాబట్టి, వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు, ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే ఉంటుంది అంటే మనం చెప్పలేం, అలానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. బట్ కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఎవరినైనా ఇష్టపడ్డప్పుడు ఒక అమ్మాయి మీకు వెంటనే కనెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఇంకొంతమంది అమ్మాయిలు కొంచెం టైం తీసుకొని కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎప్పటికైనా మీ ఇష్టం లవ్ ఏదైతే ఉంటుందో అది జెన్యున్ అని అనిపిస్తే, బట్ ఎప్పటికైనా మీకు ఓకే చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. అసలు మీది ఫేక్ లవ్ ఏమో అనే ఒక థాట్ ఉండి, లేదా వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే మీకు ఎప్పటికీ నో చెప్పే గర్ల్స్ కూడా ఉన్నారు అనమాట. బట్ ఇక్కడ ఒక అమ్మాయి మీకు ఛాన్స్ ఇచ్చింది అంటే తను ఎలాంటిది అనే ఒక ఆలోచన ఏదో ఒక టైంలో వచ్చే ఉంటుంది. సో అలా ఉంటే అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, చాలామంది ఎందుకు నేను ఇన్ని రకాలుగా అంటున్నానంటే, ఒకరితో ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుంది అంటే చాలా రకాల రీజన్స్ ఉంటాయి. బట్ పర్టికులర్గా మోస్ట్లీ ఏంటి అంటే, కొంతమంది యాక్చువల్లీ ఫిజికల్ హ్యాపీనెస్ కోసం కావచ్చు, లేదంటే మనీ పరంగా కావచ్చు, లేదా నిజంగానే ఇష్టపడే ఒక లవ్తో కావచ్చు, లేదా ఎమోషనల్తో కావచ్చు, రకరకాలుగా ఎఫెక్షన్ పెంచుకుంటూ ఉంటారు చాలామంది గర్ల్స్ అనమాట. బట్ ఏ రకంగా మీకు దగ్గర అయితే అసలు అమ్మాయి ఏమనుకుంటుంది, పర్టికులర్గా అసలు రీజన్ ఏంటి మీకు ఛాన్స్ ఇస్తే ఒక అమ్మాయి అనేది క్లియర్గా చెప్పేస్తాను ఒక్క మాటలో మీకు. ఫస్ట్ వన్, మనీ. డబ్బు కోసం ఒక అమ్మాయి దగ్గరైందంటే మాత్రం ఖచ్చితంగా అది తన అవసరమే అవుతుంది. సో అంటే కొంతమంది ఫైనాన్షియల్గా ఒక సపోర్ట్ కోసం కొంతమంది దగ్గర అవుతూ ఉంటారనమాట. అంటే ఐ థింక్ అది వాళ్ళ అవసరం అనమాట, అవసరం కోసం దగ్గరయ్యే గర్ల్స్ కొంతమంది ఉంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ అనమాట. ఫిజికల్గా ఉండాలి అనే థాట్స్ వచ్చి మీకు దగ్గర అయ్యారు అంటే ఐ థింక్ వాళ్ళకి ఒక ఆనందం కావాలి, మీతో ఒక హ్యాపీనెస్ కావాలి వాళ్ళకి. సో ఆ హ్యాపీనెస్ మీతో పొందటానికి కొంతమంది ఫిజికల్ అవుతూ ఉంటారనమాట నచ్చిన వాళ్ళతో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రేమ, లవ్. ఒకవేళ లవ్తో అంటే ఐ థింక్ లవ్ చేసి మీకు కనుక కనెక్ట్ అయ్యారు అంటే ఐ థింక్ వాళ్ళకు అంటే వాళ్ళు కోరుకున్న జీవితం కోసం దగ్గర అవుతూ ఉంటారు. అంటే
ఆ అమ్మాయికి ఎలాంటి లైఫ్ స్టైల్ ఇష్టమో, ఎలా ఉండాలని ఇష్టపడుతుందో, సో అలాంటి క్వాలిటీస్, అలా కనుక మీరు ఉన్నట్లయితే ఆ ప్రేమతో కూడా ఫిజికల్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఐ థింక్ ఆ లైఫ్ స్టైల్ తనకి ఇష్టము అనమాట, మీతో కలిసి ఉండాలని కానీ. సో తను కోరుకున్న జీవితం ఏదైతే ఉంటుందో అది మీతో హ్యాపీగా ఉంటుంది అనే థాట్ వచ్చినప్పుడు అలా ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎమోషనల్, ఎమోషనల్గా కూడా కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఎమోషనల్గా ఎప్పుడైతే ఒక సపోర్ట్గా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కనెక్ట్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయికి అడిక్ట్ అయిపోతుంది, ఒక బానిస అయిపోతుంది అనమాట. అండ్ ఇలా ఓవరాల్గా తీసుకున్నట్లయితే రకరకాలుగా ఉన్నప్పటికీ కూడాను ఒక అమ్మాయి ఒక అబ్బాయికి అవకాశం ఇచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఒకటే మీనింగ్ వస్తుంది, తనని అర్థం చేసుకొని తనకు తోడుగా ఉండాలి అని. కానీ ఇక్కడ కొంతమంది అబ్బాయిలు పాజిటివ్గా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, బట్ కొంతమంది అబ్బాయిలు నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. కానీ ఓవరాల్గా ఒక వర్డ్ గుర్తు పెట్టుకోండి, ఏ అమ్మాయి ఎవరితోనూ అంత ఈజీగా కనెక్ట్ అవ్వదు. వన్స్ కనెక్ట్ అయింది అంటే వాళ్ళ కోసం ప్రాణాలైనా పెడుతుంది అనమాట. అంటే గర్ల్స్ యాక్చువల్లీ ఎవరిని ఈజీగా నమ్మరు అనమాట, నమ్మితే ప్రాణం పెడుతూ ఉంటారు. అది చాలా మందిలో ఉంటుంది. ఐ థింక్ చాలా మందిలో అంటే మీరు ఇక్కడ కూడా అనుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా అంతగా ఎవరుంటున్నారు అని, బట్ డెఫినెట్లీ ఉంటారు. సో 50-50 అయినా ఉంటారు కదా. యాక్చువల్లీ అబ్బాయిల్లో మంచి అబ్బాయిలు చెడ్డ అబ్బాయిలు ఉన్నట్టు గర్ల్స్లో కూడా మంచి అమ్మాయిలు చెడ్డ అమ్మాయిలు ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా మోస్ట్లీ అది కూడా ఇలాంటి విషయాల్లో అనమాట. అంటే నార్మల్గా మీతో చాట్ చేస్తూనో లేకపోతే టైం పాస్ చేస్తూ ఉంటే ఓకే, కానీ బట్ ఒక అమ్మాయి ఫిజికల్ అయ్యింది అంటే మీతో చాలా కనెక్ట్ అయితేనే అవుతుంది అనమాట. సో తన ఫ్యూచర్ మీరే అనుకుంటేనో, లేకపోతే మీ మీద చాలా హోప్ పెట్టుకుంటేనో, మీ మీద బోలెడ్ అంత లవ్ పెట్టుకుంటేనో, లేకపోతే ఎమోషనల్గా కనెక్ట్ అయితే మాత్రమే అలాంటి పని చేస్తారు అనమాట. సో ఓవరాల్గా ఎలా తీసుకున్నా కూడాను గర్ల్స్ యాక్చువల్లీ ఇలా మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా ఐ థింక్ వాళ్ళని అర్థం చేసుకోవాలి అని కానీ, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి అని కానీ, లైఫ్ టైం వాళ్ళకి మీరు తోడుగా ఉండాలని కానీ ఖచ్చితంగా అనుకుంటారనమాట. సో ఇదన్నమాట వీడియో. అండ్ చాలా షార్ట్ కట్లో నేను వీడియో సెండ్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.